AP Capital Vijayawada Rose Rose Kineral Sanke Peripotondi. High tech Padatulo, Dongatanaku Palpato, Police Laku, Saval Visitanaro. I think crime with Aginchenku, Police Luvinut, Anuchin Chestanaro. Bejwalo, Kota Victila Kadalikalapai, Degkan Vestanaro. Armanas Parangatirutinavarani Gurtiste, Neralaku check Petavachani, Police Lupavistanaro. And the K, Pata Padatula Dumu Dulipi, Kota Padatulaku Srika and Chutaro. Bejwalo, Police Luk Kantimeda, Kuluku Vundam Ledu. నగరంలో ఏదో మూల ఏదో ఒక నేరం జరుగుతూ పోలీసులు పరుగులు పెట్టిస్తున్నాయి ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మోటాలు నగరంలో దిగి చోరీలతో హల్చల్ చేస్తున్నాయి వాకర్సన్ టార్గెట్ చేసుకొని గొలుసు చోరీలు పట్టపగలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను గుళ్ళ చేయడం బ్యాంకుల వద్ద దోపిడీలు పిల్లలు అపహరణ తుపాకులతో సంచారం అమ్మాయిల వేధింపులు ఇలా ఒకటేమిటి తమకు చేతనైన అన్ని రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు రాజధాని పేరుతో నగరంలో పోలీసింగ్ పెంచారు అందుకు తగ్గట్టుగానే అదనపు డీజీ స్థాయి అధికారి వెంకటేశ్వరరావు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు కానీ నగరంలో క్రైమ్ కంట్రోల్ కాకపోగా పెరిగిపోయింది ఈ పరిస్థితులు విజయవాడ సీపీ వెంకటేశ్వరరావుకు ఒకింత ఆవేదన కలిగించింది నేరాలు జరుగుతున్న పరిస్థితులను పరిశీలించిన ఆయన వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు నగర వాసులకు నగరానికి వచ్చే వారికి ఇబ్బందికరమైన తప్పనిసరి పరిస్థితులంటూ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు నేరాలు జరిగిన వైనాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా అగంతుకులు రాత్రి వేళల్లో రెక్కీలు చేస్తున్నారు అంతేకాకుండా పగటిపూట బయటకు రాకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు గుర్తించారు దీంతో పోలీస్ బాస్ వెంకటేశ్వరరావు సిబ్బందితో అత్యవసర సమావేశం అయ్యారు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని నిర్ణయించారు ముఖ్యంగా రాత్రి 11 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై వెళ్లే వారిని చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు నగరంలో రాత్రి వేళల్లో బయటకు వచ్చేవారు ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు ఓటు థ్యాంక్ యూ రాష్ట్ర రాజధానిగా విజయవాడ నగరం పదవి పొందిన తర్వాత నగరంలో నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి గతంలో కూడా నేరాలు ఉండేవి అయితే గతంలో ఉన్నటువంటి నేరాలు ఒక మోస్తరు ఉండే పరిస్థితి అయితే ఇటీవల కాలంలో వరుసగా దోపిడీలు దొంగతనాలు చోరీలు రోడ్డుపైన మహిళలు వెళ్లాలన్న భయమే అదేవిధంగా రాత్రిపూట ఇంట్లో ఉండాలన్నటువంటి భయం పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో నగరంలో నేరాలను తగ్గించేందుకు క్రైమ్ రేటుని కమిటీ కుదించేందుకు రాష్ట్ర పోలీస్ అధికారులంతా కూడా ఇందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు ఒక కొత్త వినూత్నమైనటువంటి విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎందుకంటే విజయవాడ నగరంలో ఎవరైనా సరే రాత్రిపూట 11 గంటలు దాటిన తర్వాత రోడ్లపైన తిరిగినా లేకపోతే రోడ్లపైకి వచ్చినా కానీ వారు ఖచ్చితంగా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు చూపించాలి ఐడెంటిటీ కార్డు చూపించకపోతే అనుమానాస్పద వ్యక్తులుగా తమ అదుపులు చూపిస్తున్నారని చెప్తున్నారు దీనిపైన మనతో మాట్లాడేందుకు విశ్రాంత అధ్యాపకులు సామరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కోస్తూరు సుబ్రహ్మణ్యం ఉంటారు వారితో మాట్లాడదాం ముందు మాస్టర్ గారు చెప్పండి ఈ విధానం మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా పోలీసులు చెక్ చేస్తారు తనిఖీ చేస్తారు ఆపేస్తారు ఏదో ఒక ఐడెంటిటీ కార్డు చూపించాల్సిందే చూపించకపోతే కనుక అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామని అంటున్నారు పోలీసులు సాధారణంగా ప్రజల యొక్క అవసరాలు అనేవి బయటికి తిరగడం అనేది రాత్రి 8-9 పూర్తయిపోతాయి కానీ ఏమిటంటే ఎవరన్నా ఉద్యోగస్తులు కానీ లేదు ఫ్యాక్టరీల్లోనూ ఆటో నగర్లో పనిచేసే కార్మికులు కానీ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ ఏదో పని ఉంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటారు కానీ ఈ రూల్ అనేది ఇది ఇంప్లిమెంట్ చేయటం వలన నేరస్తులకు కొంత భయం అనేది ఉంటుంది ప్రజలు కూడా ఏమిటంటే విచ్చలవిడిగా తిరగకుండా మనం ఐడెంటిటీ కార్డు ఉండాలి మనం ఏదన్నా చేస్తే దొరికిపోతామనే భయం ఉంటుంటుంది కాబట్టి వాళ్ళు రూల్ను మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఐడెంటిటీ కార్డు ఎప్పుడూ కూడా తన దగ్గర ఉంచుకోవటం అనేది లాభదాయకం అది మీరు చెప్పండి రాధాకృష్ణ గారు ఈ ఐడెంటిటీ కార్డుల వ్యవహారాలు ఇవన్నీ కూడా విద్యావంతులకి లేదంటే మా కొంచెం ఎవరేసినటువంటి పీపుల్కి అయితే కుదురుతుంది పూర్తిగా వర్కింగ్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కుదరచ్చు కుదరకపోవచ్చు వాళ్ళు అసలు విషయం కూడా తెలిసినటువంటి అవకాశం ఉండకపోవచ్చున్నటువంటి కూడా ఒక వాదన ఉంది అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కొత్తగా పెట్టిన రాత్రి 11 గంటలు దాటితే ఐడెంటిఫికేషన్ ఉండాలి అనేది మట్టికి మంచి విధానమే అయితే వ్యాపారస్తులు అనేది ఎక్కడైనా తన దగ్గర పర్మనెంట్ వ్యాపారస్తుడు చేస్తున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఆడవనే ఐడెంటిఫికేషన్ కార్డు కంపల్సరీగా ఇవ్వాలి అట్లాగే ఆటో నగర్ అని ఇలాంటి కొన్ని కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి కొన్ని షిఫ్ట్లు వారి సపోజ్ మీ పత్రికలో ఉన్నారు నైట్ షిఫ్ట్లో ఉంటారు డే షిఫ్ట్లో ఉంటారు వాళ్ళ తెల్లారుజాము 4 గంటలకి షిఫ్ట్ అయిపోగానే బయటకు వస్తారు అట్లాగే రాత్రి 9 గంటలకి వెళ్తూ ఉంటారు అలాగే పేపర్ బాయ్స్ వీళ్ళందరూ తెల్లవారు చెప్తుంటారు అయితే ఈ కార్డు విధానం వల్ల ఏంటంటే ఇది వాళ్ళు కాదు ఏనాడో పెట్టారు దాన్ని వాళ్ళ మన కమిషనర్ గారు ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే పర్మనెంట్గా ఉండాలి ఆ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే లైఫ్ లాంగ్ జరిగేటట్టు ఉండాలి నిన్న కాక మొన్న ఇంప్లిమెంటేషన్ పెట్టారండి నేను దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఇంటింటికి ఏదైనా కేసు జరిగితే మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము ఎఫ్ఐఆర్ కడతామని చెప్పారు అలా విజయవాడ సిటీలో ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారండి ఒకసారి ఏదైనా పేపర్ మీడియా కోసం పేపర్ కోసం
గొప్పలుగా కాకుండా ఏదైనా మీడియా పెడితే కంపల్సరిగా రూల్ అనేది పెడితే కంపల్సరిగా ఇంప్లిమెంటేషన్ అయ్యి ప్రతి వాళ్ళకి ఉపయోగపడాలి. అట్లాగే స్టూడెంట్ ఉన్నారు, కొంతమంది ఉచ్చలవిడిగా రాత్రిపూట తాగి తందనా పెడుతుంటారు. ఇలాంటి కార్డు అనేది ఉంటే ఏంటంటే ఒక భయం అనేది, సార్ చెప్పినట్టుగా ఒక భయం అనేది ఉంటుంది. కంపల్సరిగా ఈ ఆధార్ కార్డు అనేది గవర్నమెంట్ ఏ విధంగా అయితే అందరి దగ్గర తీసుకోమని చెప్తుండో, ఇదే ఆధార్ కార్డుని సపోజ్ మనకి రాజధాని అవుతుంది కాబట్టి త్వరలో తీవ్రవాదులు, దోపిడీదారులు, ఉగ్రవాదులు బెడత రాను పెరుగుతుంది. నిన్నగా మొన్న జరిగినట్టు బందారు ఏలూరు రోడ్లో హత్యలు, ఈ విధంగా ఏంటంటే ఆ ముద్దాయిని ఎప్పుడైతే క్యాచ్ చేయగానే పట్టుకోగానే పోలీసు వారి దగ్గర ఉన్నటువంటి మిషన్ దానిలో ల్యాప్టాప్లో సిస్టంలో పెట్టగానే వెంబడి అతని యొక్క బయోడేటా వచ్చేది. సపోజ్ ఒక నేమ్ రాగానే ఒక సుబ్బారావు ఒక అప్పారావు రాగానే ఆయనకు నాలుగు కేసులు ఉన్నాయి, ఫలానా చోరీ కేసులు ఉన్నాయి, లేదా దొంగతనాల కేసులు ఉన్నాయి, అతను తెత్తు లేకపోతే కిడ్నాపరు అనే విధంగా వచ్చేటట్టుగా పెట్టుకుంటేంటే మన ఎక్కడ దొరికితే మన బయోడేటా అంత వచ్చేస్తుందా అని చెప్పేసి ఒక రకమైన భయం ఉంటుందండి కంపల్సరిగా. కాబట్టి ఈ విధానం మంచిదే, అయితే దీని మీద గట్టి ప్రయత్నం చేసి ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళ సిమ్ కార్డు కావాలంటే మన సెల్ ఫోన్లో ఉపయోగించి 10 రూపాయలు సిమ్ కార్డు కావాలంటే ఆధార్ నెంబర్ని తీసుకోమన్నారు. ఇంటి కరెంటు బిల్లు కట్టించుకోవాలంటే ఆధార్ నెంబర్. కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి ఈ విధానాన్ని కూడా ఆధార్కి అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా సిస్టంలో ప్రతిసారి ప్రజలకి కూడా చాలా భయం ఉంటుందండి. నిర్భయంగా రోడ్డు మీద తిరగడానికి అవసరాలు ఉండాలి. కొంతమంది అర్ధరాత్రి పూట అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల గబుకున్న ఆడవాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు పోలీసు వాడు ఆపగానే హాస్పిటల్కి వెళ్తున్నాయంటే కాదే నువ్వు రా ముందు స్టేషన్కి అంటాడు కదా. అలా కాకుండా మనిషి శక్తిని బట్టి అమ్మంటే స్పాట్లోనే చెక్ చేసే విధానంగా కూడా ఉండాలండి. విజయవాడ నగరం ఆల్రెడీ రాజధానిగా మారిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది, ముఖ్యమంత్రి చేశారు, కార్యాలయాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ పోలీసింగ్ ఇంకా పెరగటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి పోలీసులు అంటా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ఏదైతే ఒక కార్యక్రమం పెట్టారో ఖచ్చితంగా స్టాఫ్ అదనపు స్టాఫ్ అనేది కావాల్సిందే. ఆ విధంగా పోలీసింగ్ పెరిగిన కొద్దికి కూడా ప్రజలకు ఏంటంటే పోలీసులు నిజంగా కనుక పనిచేస్తుంటే ఎస్ మనకు ఒక నిర్భయంగా ఉంది, పోలీసులు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి క్రైమ్స్ జరగటానికి తక్కువ అవకాశం ఉందనేది ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. కాబట్టి పోలీసులు దీన్ని 100% ఖచ్చితంగా అమలు చేయాలి. కాబట్టి ఏడుపేతో జనాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పోలీసులు కనుక చేసినట్లయితే ప్రజల్లో కూడా పోలీసులు అంటే గౌరవం అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏదైతే నూతనంగా అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కూడా కార్డులు, ఐడెంటిటీ కార్డులు, గుర్తింపు కార్డులు లేకుండా ఎవరు తిరిగినా కానీ వారిని ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్తూ పోలీసులు చెప్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఇటువంటి విధానాన్ని పోలీస్ కమిషనర్ అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి అభినందనలు వెలువెత్తా ఉన్నాయి. అయితే ఈ విధానం పూర్తిగా కూడా అమలు కావాలి, పూర్తిగా పారదర్శకంగా అమలు కావాలి. ప్రజలను కానీ ఎవరైనా అత్యవసర పనుల మీద కార్డులు లేకుండా లేకపోతే గుర్తింపు కార్డులను పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దిశగా కూడా ఉండకూడదు. రానున్నటువంటి కాలంలో దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఎవరైతే అర్ధరాత్రి వేళల్లో షిఫ్టుల్లో ఉంటారో, అర్ధరాత్రి వేళల్లో కార్మికులు, కర్షకులు ఎవరైతే ఉంటారో వారి పట్ల కొంత సానుభూతితో వివరించాలి. ఎందుకంటే వారి జీవన వృత్తి కోసం జీవన విధానంలో అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారితోటి ఒక సానుకూల ధోరణిలో కనిపించాలి. మిగిలినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా పోలీసు ఏదైతే అనుకుంటుందో అది పూర్తిగా చేయొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి అందరూ అభిప్రాయం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో.